ప్రాంతీయ చదువుతున్నది హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భూమి పూజ చేశారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ఐసోలేషన్ కిట్ సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కోవిడ్ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ టోల్ ఫ్రీ కోవిడ్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు ఐదు నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సికింద్రాబాద్ హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భూమి పూజ చేశారు ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నాలుగు వందల ఇరవై ఆరు కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జ్ మరో వంతెన నిర్మాణం పనులు మొదటి దశలో మూడు వందల యాబై కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జ్ రెండవ దశలో రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మాణం చేపడతారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి మాట్లాడుతూ ఎస్ఆర్టీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు జీహెచ్ఎంసీలో రోడ్ల అభివృద్ది పనులు చేపట్టామన్నారు మార్చి నుంచి ఇప్పటి వరకు నాలుగు రెట్ల వేగంతో జీహెచ్ఎంసీ పనులు పూర్తి చేశారని ఐదు పేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర నుండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ఐసోలేషన్ కిట్ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు మాస్కులు శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న ఉన్నతాధికారులతో నిర్వహించిన సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లు అందచేయాలని ఆయన ఆదేశించారు బాధితులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారనే సమాచారాన్ని వైద్య అధికారులు నిర్దారించుకోగానే సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్య సిబ్బంది అందజేస్తారు ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నా కూడా బాధితులందరికీ కిట్లు ఇస్తారు ఇళ్లలో ఐసోలేషన్లో ఉంటూ అవస్థలు పడుతున్న కోవిడ్ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ టోల్ ఫ్రీ కోవిడ్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు ఐదు ఐదును అందుబాటులోకి తీసుకొచ్చింది తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు ఛాతీ నొప్పితో ఎవరైనా బాధపడుతుంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని శాఖ సూచించింది ఫోన్ నంబర్ మరోసారి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ బాధితుల అవసరాన్ని బట్టి వారి గృహాలకు వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్ ను పంపించి మెరుగైన వైద్య కోసం ఆసుపత్రికి తరలించి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ శాఖ స్పష్టం చేసింది రోగికి నుంచి వారు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందజేస్తారు ఇప్పటికే హోమ్ హోంఐసోలేషన్లో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాల్ సెంటర్ ద్వారా నిత్యం కౌన్సిలింగ్ ఇస్తున్నారు రాష్టంలో సుమారు మంది రోగులు హోమ్ ఉన్నట్లు అంచనా తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మహమ్మారి బారి నుంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది నిన్న కొత్తగా పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కేసులు నమోదు కాగా వెయ్యి పదమూడు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు మొత్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ముప్పై రెండు పేల రెండు వందల ఇరవై నాలుగు పరంగా ఇప్పటి కరోనా నుంచి బయటపడిన వారి సంఖ్య పంతొమ్మిది వేల రెండు ఐదుకు చేరుకుంది అంటే మొత్తం నమోదైన కేసుల్లో అరవై శాతం మంది ఆరోగ్యవంతులుగా మారారు కాగా మరో ఎనిమిది మంది మరణించగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య మూడు వందల ముప్పై తొమ్మిదికి పెరిగింది నిన్నటి ఫలితాల్లో రాష్ట్రంలో ఇరవై ఏడు జిల్లాల్లో పాజిటివ్ కేసులను నిర్ధారించారు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ఇప్పటివరకు ఇరవై నాలుగు వేల మందిని తాకింది అయితే వ్యాధి లక్షణాలు కనిపించగా పరీక్షలు చేయించుకుని వారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి ఎక్కువ ఉందో తెలుసుకునేందుకు డివిజన్ల వారి సమాచారాన్ని జీహెచ్ఎంసీ విశ్లేషిస్తోంది గ్రేటర్లోని నూట యాబై డివిజన్లలో యాక్టివ్ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలిస్తోంది నిన్నటి వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే ఎనిమిది డివిజన్లలో వందకు పైగా కేసులుండగా రెండు డివిజన్లలో నూట యాబైకు పైగా యాక్టివ్ కేసులున్నాయి మరోవైపు రాష్ట హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ యంత్రాంగం కోవిడ్ సమాచారాన్ని తమ వెబ్సైట్లో ఉంచేందుకు సిద్దమైంది వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేమూల్ మండలంలో కరోనా తీవ్రత వల్ల దుకాణ సముదాయాలు మూసివేశారు పెద్దేమూల్ మండలం మారేపల్లి గ్రామంలో ఒక రాజకీయ నాయకుడికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది అలాగే పెద్దేమూలు మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కు పాజిటివ్ తేలింది దీంతో వారం రోజుల పాటు స్వచ్చందంగా దుకాణాలు హోటళ్లు డబ్బాలు తెరవకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ముప్పై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కావిడి మంచిర్యాల్లో పదిహేడు ఆదిలాబాద్ జిల్లాలో పద్నాలుగు కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాల్లో ఒక్కొక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వింటున్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రేపు మొదలవుతుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు పెల్లడించారు అధికారులు అర్చకుల సమక్షంలో ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని అనవసరంగా బయటకొచ్చి ఇబ్బందులు పడవద్దని తలసాని చెప్పారు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం గత ముప్పై జులై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం జనాభా పెరుగుదల ఫలితంగా జరిగే పరిణామాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో యునైటెడ్ నేషన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ నీటి పారుదల తెలంగాణ ఆర్థర్ పేరుగించిన పెరుగించిన కు చెందిన ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ యంగ్ బహోదర్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ రోజు ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా పాటిస్తున్నారు అప్పటి హైదరాబాద్ రాజ్యంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ అసేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించారు ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ తెలంగాణ ఇంజనీర్ల తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ పలు ఇతర సంస్థలు రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీర్స్ డే కార్యక్రమాలు నిర్వహించనున్నాయి ఈ సందర్భంగా అలీ నవాజ్ యంగ్ బహదూర్ లైఫ్ టైం నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి సమీక్ష జరిపారు హరితహారంలో నాటే మొక్కలు ఐదు మీటర్లకు ఒక ఉండేలా చూడాలని సంవత్సరం తర్వాత చూస్తే అందంగా కనబడాలని నాటిన ప్రతి మొక్క బతకాలని అన్నారు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా కనీసం రెండు వేల మొక్కలు పెట్టాలని దర్పల్లి గ్రామంలో చాలా బాగా చేశారని అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు జాతీయ రహదారి కోసం తమ వ్యవసాయ భూములని చేదిలేదని ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు తేల్చి చెప్పారు ఖమ్మంలోని టీటీడీసీ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ కోసం రైతులతో అధికారులు సమాపేశాన్ని నిర్వహించారు ఖమ్మం నుంచి దేవరపల్లికి తొంభై కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని సేకరించాలని నిర్ణయించిందని ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు నుంచి పెనుబల్లి మండలం వరకు పన్నెండు మండలాల్లో యాబై నాలుగు గ్రామాలకు చెందిన వెయ్యి నూట పద్నాలుగు మంది రైతుల నుంచి భూమి సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని అదనపు కలెక్టర్ మధుసూదన్ వివరించారు అయితే ఆయా గ్రామాల రైతులు తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు పదిహేను రెండు పేల ఇరవై స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఔత్సాహికులు తాము రూపొందించిన వినూత్న కొత్త ఆవిష్కరణలను ప్రజలకు తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలియజేశారు విద్యార్థులు గ్రామీణ పట్టణ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల రంగాల్లో కొత్తగా రూపొందించిన తమ ఆవిష్కరణలను పంపడానికి చివరి తేదీ జూలై ఇరవై వరకు ఉందని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తులను వాట్సాప్ నంబర్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఆరు ఏడు ఎనిమిది ఐదు నాలుగు మూడుకు పంపించాలని సూచించారు వాట్సాప్ మరోసారి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ పదిహేను ఆర్థిక సంఘం తొలి విడతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఉమ్మడి జిల్లాలో నాలుగు జిల్లా పరిషత్తులు డెబ్బై మండల పరిషత్తులు పదిహేను వందల ఎనిమిది గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది మరొకసారి హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భూమి పూజ చేశారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ఐసోలేషన్ కిట్ సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కోవిడ్ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ అందుబాటులోకి తీసుకొచ్చింది భక్తులకు ప్రవేశం లేకుండా సికింద్రాబాద్ ఉజ్ మహంకాళి బోనాల జాతర రేపు మొదలవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం